सुमुहूर्त
भक्तोस्तु शुक्लां वरदं विष्णुं सुशोकं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यशोर्विरदवक्त्राद्यः पारिषद्यः परस्यतं विघ्नन्ति सर्वं विश्वक्षेत्रं तमाश्रये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रिमं स्मरामि यत्र योगी स्वर्गिनो यत्र पादो धनुतरः तत्र श्रीविजयोर्भूतिस्वामि। అటువంటి విద్యాదానాన్ని పొందాలి అని అంటే సరైనటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఆలయం కావాలి, అందుకనే విద్యాలయం అంటారు। అటువంటి నూతన విద్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమం అనేటటువంటి జరిపించుకోవడం అనేటటువంటిది చాలా ఆనందదాయకం। మరి అందుకు మీ అందరికీ కూడా ఆ యొక్క సర్వదేవతలు కూడా సకలమైనటువంటి ఆయుర ఆరోగ్యాలని భోగ భాగ్యాదులను ఇచ్చి రక్షించుగాక అని అనేక అనేక మంగళాశాసనాలతో మరి అందరితో చేపియడం అంటే కొద్దిగా ఇబ్బందే, మీ అందరికీ తెలిసిందే పెద్దలు కనుక మన సారు ఎమ్మెల్యే సార్ గారు కానీ లేదు అంటే మన విద్యా గణపతిని పూజ చేసుకుందాం సార్, ఇక్కడ గణపతి ఉన్నారు। ఓం శ్రీ మహాగణాధిపతి దేవతే భ్యో నమః ధ్యాయామి స్థలంలో నిర్వహించుకునేటటువంటి కార్యక్రమానికి ఏ విధమైనటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా సాగేలా అనుగ్రహించమని అంతా కూడా ఒకసారి మనము స్వామివారికి నమస్కారం చేసుకుందాం। ధూపమాగ్రామయామి వనస్పస్తు ద్వై దివ్యై నానాగంధై స్వయం ద్వై अक्षता अक्षता
ఉపేక్ష ఆయుర ఆరోగ్యం ధనం ధాన్యాభివృద్ధి రస్తు శత సంవత్సరం దీర్ఘమాయిరస్తు తదాస్తు తదాస్తు ఉత్తర కలశోదకం ఇందులో ఉత్తర కలశోదకం ఓ సంచో వద్దానో మధుదో వద్దానో మనంతో వద్దానో తీరామో వద్దానో వారాహో వద్దానో కార్తమో వద్దానో వామనో వద్దానో హరి వద్దానో శ్రీ వద్దానో దక్షిణ కలశోదకం పూర్వ కలశ నిక్షిప్యాస్తు మళ్ళీ అక్కడ ఓం సత్యో వదుదాన్ ఓం అత్తుదో వద్దాను మనంతో కలిసి ప్రాచ్యాదిశ్రాగవో మార్జింతాన్ దక్షిణాది స్వారాహో మార్జింతాన్ ప్రతీక్ష స్వామనో మార్జింతాన్ ఉదీచ స్వారాహో మార్జింతాన్ ఊర్ధ్వాదిశ మహాపురుషో మార్జింతానేదేభ్యః భగవత భాగవత ఆచార్యేభ్యో నమః యజమాన మనసోదక అక్షత తుభ్యేన పుణ్యావాచనం సప్రదద సప్రదదమే మమ అందులో సింపుల్ యజమాన సంప్రోక్షయ అందరికీ కూడా సంప్రోక్ష నవగ్రహ దేవత పూజాం కరిష్యే ఓం భూర్భువః సాంగం సాయనం సాయనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతస్య మండపపు మధ్యే రవిగ్రహాయ నమః రవిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అందరూ కూడా ఆ సూర్యుడికి నమస్కారం చేసుకోండి రవిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ప్రకారం రమేదేవ చకారం క్షేమకరం రేభాక్షరయేతేన అందరు సహకారం ఉంటేనే ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఆ చంద్రుడికి నమస్కారం చేసుకోండి ఓం వరుణాయ నమః వరుణుడేవుడికి ఓం వాయువ్యాయ నమః వాయుదేవుడికి ఓం కుబేరాయ నమః కుబేరునికి ధూపాన్ని సమర్పించండి ఒక్కసారి చప్పుడు వనస్పస్తుదివై నానా కండైస్వై దివై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ 10 కోట్ల రూపాయలు మేడం.
ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించిన యువతి తన సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ 10 కోట్ల రూపాయలతో నిజర ప్రభుత్వం కలెక్టర్ భవనానికి శంకుస్థాపన హాజరు ఎమ్మెల్యే శంకర్ ఎమ్మెల్సీ ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ భాగ్య చదువు మన దగ్గర మని చదువు కోసం ఒక ప్రభుత్వ కళాశాల కోసం దాతరించిన తెలిసిన ముందుకు రావడం ఎంతో అభ్యంతరిస్తున్నారు. చదువు అనేది ఒక అద్భుతమన్నారు. చదివే మనిషి యొక్క గౌరవాన్ని నిలబెడుతుందన్నారు, గుర్తింపు తెస్తుందన్నారు. సామాజిక మార్పు చదువు తప్ప మరో మార్పు వాళ్ళు విలేకరులు ఎడబోతూ ఫోటోలు కావాలి. మళ్ళీ
शंकर सुसंहुतै आग्रह सर्वदेवानां धूपोयं प्रतिगुह्यतां धूपमाग्रापयामि कोदि पक्कु पेट्टेन सर सर मल्ली मार्लु आ शंख पैन मल्ली वेयाल सर माल वेयाल ओके सर सपड़ो मुझे ताज़ा एक काम तो ये नहीं है।
బెస్ట్ ఇది ఫ్రేమ్ కట్టించుకోవాలి మీరందరూ కూడా దీని మీద శ్రద్ధ వహించాలి పంపిస్తాను రాజు సార్ ఫోటో సమస్త పాపక్షే అక్షంతో లేస్తా సార్ ఒక్క నిమిషం మీరు కొబ్బరిగా కొట్టమనే చెప్పిన సర్వోదయ టీవీ ప్రెస్ అయ్యో పాప దాతలు ఉపాధ్యాయులు లెక్చరర్లు విద్యార్థి విద్యార్థులు విలేకరులు మున్సిపాలిటీ సిబ్బంది మరియు ఈ వేదికని ఇంత సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటి అన్న తిరుపతి రెడ్డి సార్ గారికి మరియు దీనికి సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి మీకు అందరికీ అందరికీ అందరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ కాలేజీకి నేను మొన్న ఆగస్ట్ నెలలో ట్రాన్స్ఫర్ లో వచ్చాను. ఎవరేమనుకున్నా సరే ఆ క్షణానికి వేరే అనుకుంటారు. అంటే ఈ సమాజం ఎట్లయిందంటే మీకు తెలుసు కదా, స్వార్థంతో కూడుకున్న సమాజం. మీరు కలిసి ఉంటా మంచి స్నేహితులతో కలిసి ఉంటా మంచిగా ఎవరికి ఏ లెక్క చూపెట్టకుండా నా మార్గంలో నేను నడుచుకుంటా. కాబట్టి ఆ ఒక్క మార్గమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. కాబట్టి ఇంకో కూడా ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఒక ఆదర్శవంతమైన జీవితం ఏర్పాటు చేయడం అంటే ప్రయత్నం చేశాను. గొప్ప విషయం ఒక నిర్భయ కుటుంబానికి వచ్చి నేను ఎమ్మెల్యే అయినంటే ఇక అంతకంటే ఇంకేం కావాలి అయితే ఈ జన్మకం. కాబట్టి ఆ యొక్క ఎమ్మెల్యే విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో ఈ యొక్క గత మాజీ ఎమ్మెల్యేల యొక్క నడక చూసి వారు కూడా వారి వారి పదవి కాలంలో మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి వారు ఏవైతే విడిచిపెట్టిందో వారు చేసిన కార్యక్రమం. మీ తల్లిదండ్రులు మీ మీద ఒక లక్ష్యం పెట్టుకురు, ఒక ప్రయోజకులుగా మారాలన్న పిల్లలు మంచిగా చదువుకోవాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మీకు ఏ లోటు లేకుండా అన్ని వసతులతో కల్పించి ఇంకేమన్నా మీకు లైబ్రరీ కానీ ల్యాబులు కానీ క్లాస్ రూమ్లు కానీ ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ తెలంగాణలో కూడా ఈ కాలేజీ ను కంపారిజన్ లేకుండా చేయబోతున్నాం. కాబట్టి కాలేజీకి ఎందుకు వెళ్ళారండి, అక్కడ పెద్ద కాలేజీ చాలా పిల్లలు ఎక్కువ ఉన్నారు, మ్యాసివ్ ఉన్నారు, 1000 మంది పిల్లలు ఉంటారు, బిల్డింగ్ బాగలేదు, కూర్చోడానికి కుర్చీ లేవు, నువ్వు ఆప్టెందుకు చేస్తున్నావు రా దాన్ని అని నా ఫ్రెండ్స్ అంతా. నిజంగా వచ్చి చూస్తే కాలేజీలో పిల్లలు బాగున్నారు, రిజల్ట్ బాగుంది, 80% రిజల్ట్ ఉంది, పిల్లలు చాలా మంది ఉన్నారు. ఏ గవర్నమెంట్ కాలేజీలో 1000 మంది పిల్లలు లేరు, అంత మంది విద్యార్థులు ఉన్నారు. కానీ కాలేజీకి నేను చదువుకున్న కాలేజీ నేను పుట్ట నిశ్చయంతో ఉన్న కళాశాల అభివృద్ధికి త్వరలో మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు కాలేజీ నడవడానికి మీకు జస్ట్ రన్నింగ్ చేయడానికి టైం బీయింగ్ మీకు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావస్తే నేను ఏర్పాటు చేస్తాను. అప్పటికప్పుడు కొన్ని బెంచీలు మాకు కావలసినటువంటి బోర్డు నిర్మాణము అవన్నీ ఆదేశించారు, త్వర త్వరగా అయిపోయినాయి. ఇప్పుడు స్మూత్ గా కాలేజీ రన్ అవుతుంది సార్. సెప్టెంబర్ 5న
ఉపాధ్యాయ దినోత్సవం రోజు కళాశాలకు ఆహ్వానించాం సార్ వచ్చారు. ఆ వేదిక సందర్భంగా ఇది నేను ఒక్కడు కాదు అందరి భాగస్వామ్యంతో ఇక్కడ విద్యావేత్తలు పూర్వ విద్యార్థులు పారిశ్రామికవేత్తలు వివిధ రాజకీయ పార్టీల అధినేతల్ని అందరినీ కలుపుకొని నేను మన తెలంగాణ రాష్ట్రంలో నభూతో నభవిష్యత్ అన్నట్టు ఒక ఐకాన్ ఇది ఎమ్మెల్యే శంకర్ సార్ కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ అని నిలబడాలని మొత్తం కళాశాల శాతనానికి గర్వకారణం ఉండేటట్టు ఒక కళాశాలను నేను నిర్మిస్తానని ఆ ఉపాధ్యాయ దినోత్సవం రోజు అందరి సమక్షంలో చెప్పారు. కానీ మేమంతా అనుకున్నాం సార్ ఎంత లేట్ చేస్తారో ఏమో అనుకున్నాం కానీ సార్ మాత్రం అసలు మామూలు ఫాస్ట్ కాదు అది ఉరుకులు పరుగులు పెట్టించారు మమ్మల్ని. ఇక ఈ రోజు యాక్చువల్ గా అయితే దసరా రోజు పండుగ రోజు బ్రహ్మన్నారు నేను నా కూతురు ఢిల్లీలో ఉంటుంది వెళ్ళాను ఈ రోజు అయితే బాగుంటుంది అన్నారు సార్ నేను రిక్వెస్ట్ చేయడం వల్ల అది కొద్దిగా పోస్ట్ పోన్ అయింది అనేది అభావించొద్దని సార్ కొద్దిగా లేట్ అయింది మీ ఫాస్ట్ తగ్గట్టు మా స్టాఫ్ అదే విధంగా రిజల్ట్ తీసుకొచ్చి మీ మీ ముందు ఉంచుతాం సార్. ఇది మొత్తం స్టేట్ మొత్తం గర్వకారణం ఉండేటట్టు కళాశాల నేను ఉంచుతాను సార్ మీకు మీకు కళాశాల మొత్తం ఒక టాప్ రేంజ్ లో నిలబెడతాను. అదే విధంగా మా స్టాఫ్ ని మా పిల్లల్ని ఏ విధమైనటువంటి డిసిప్లిన్ డిసిప్లిన్ విషయంలో కానీ రిజల్ట్ విషయంలో కానీ మీకు అందరికంటే ఒక చేయి పైన సమక్షంలో చేసిన చేస్తున్నటువంటి సోదరుడు శంకర్ గారు అదే విధంగా పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్యేలు డికిష్టయ్య గారు ప్రతాప్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉపస్థితి అయినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. పత్రికా సోదరులకు ఇప్పుడు మనకు సినిమాలో ఒక పాట ఉంది పుట్టినరోజు అందరికీ తెలుసు అని ఎందుకు పుట్టిందో ఎందుకు ఎవరికి తెలియదు అంటే పాఠశాలకు విద్యార్థులు ఎందుకు వస్తున్నారు అనేది కూడా అక్కడ ఉన్న విద్యార్థులు గమనించాలి. తర్వాత మనం కూడా అబ్బాయిని ఎందుకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి కన్న తల్లిదండ్రులు కూడా అన్నం పెట్టే రోజులు లేకుండా అవసాన దశలో ఉంటే వాళ్లకు ఒక నర్సుకు 15,000-20,000 పెట్టి పరోక్షమైన సేవలు అందించేటువంటి విధానం వచ్చింది. అయితే అన్నిటికంటే విద్య అతి ఉత్కృష్టమైనటువంటిది పవిత్రమైనది. ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్హెరెంట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ మన లోపలనే ఉండాలి కానీ దాన్ని ఓపెన్ చేసే అటువంటి విధానం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏం చెప్పారంటే భగవద్గీతను ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు దేర్ వుడ్ బి నో గవర్నమెంట్ రూల్ ఓవర్ ది వరల్డ్ అన్లెస్ ఫిలాసఫర్ బికమ్ కింగ్స్ సన్యాసి రాజ్యం వేయాలంటే ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లాంటి వాడు రావాలి అని ప్రిపేర్ వైట్ పేపర్ ఇయ్యారు. అయితే ఏంటంటే ఈ మధ్య మధ్యలో వస్తే ఊరి అన్నాడు ఏ లీడర్ రాస్తూ బిహేవియర్ అయితే బాయ్ ఈ షుడ్ బి ఇంపార్షియల్ అండ్ ఇంపర్సనల్. ఇప్పుడు నేను అనుకుంటున్నా మన శంకర్ అన్న జస్ట్ లైక్ చిన్నపిల్లవాని వాళ్ళని మనందరినీ గెలిపించి జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నిటికంటే ముందు ఒక సోదరుడు ఏం చేసి నా దగ్గర ఎట్లా పైసలు లేకుంటాయని కనీసం నేను వర్తోనన్న ఇది అనౌన్స్ చేయమని కలకత్తాకి వెళ్ళి వస్తున్నా హైదరాబాద్ వచ్చే వరకు లేట్ అవుతుంది ఇది శంకర్ అన్నకు పంపించమన్నాడు. 5,02,000 బసప్ప గారు అలా తండ్రి పేరు మీద. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనమందరం గమనించవలసింది ఈ నోముల అధ్యాయ ఇది విషయం. అయితే నేనేమంటున్నంటే మరి ఇక్కడ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చినాం మరి నేను కూడా సుదీర్ఘంగా 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఒక 4.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నా నేను కూడా ఏం చేయలేదు కానీ తమ్ముడు చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆత్మకాలేదు స్త్రీ పురుషాది భేద ఆత్మలో స్త్రీ అనే పురుషుడు అనే భేదము లేదు. మనమందరము ఆ స్త్రీల ద్వారానే ప్రపంచానికి వస్తున్నాం కానీ ఇప్పుడు ప్రపంచంలో స్త్రీల మీదనే అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీని కొరకు నేను ఒక 5-6 కళాశాలలు
డిగ్రీ కళాశాల వీళ్ళందరితో మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏమంటారంటే వచ్చే నష్టం అంతా కూడా సెల్ ఫోన్ తర్వాత పాకెట్ మనీ తల్లిదండ్రులు ఇస్తున్నారు. రెండోది ఏంటంటే వాడు పాఠశాలకు పోయినాక ఎక్కడ పోతాడు ఏం సంగతి తెలుస్తలేదు. తర్వాత ఈ యూట్యూబ్లు అనేటివి వచ్చినాయి ఐటమ్ వాటి వల్ల కూడా ఇబ్బంది. రెండోది ముసలల్లో ముడిగోల్లో ఆ నాయనమ్మనో తాతనో ఎవరన్నా ఉంటే కావాలి కాదు ఏమిరా ఇంత లేట్ అయింది కళాశాల టైం అయిపోయినాక ఎందుకు వచ్చినావు అంటారు. అది లేకుండా పోయింది. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద. ఈ కాలేజీలో మేము నేను చదువుకున్న ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మరి ఈరోజు పురాతనంగా అది 50 ఏళ్ళు దాటిపోయింది. కనుక మంచి భవనాన్ని మా నియోజకవర్గ బాల బాలికలకు తెచ్చిన మా శంకర్ గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే విద్య చాలా డబ్బు కంటే వైద్య వైద్యుల కంటే గొప్పది. మానవ నిమ్మడి వచ్చేది ఇది ఒకటే విద్య. కానీ ప్రతి పౌరుడు విద్య నేర్చుకోవాలి. విద్యలో ఉన్నటువంటి శక్తి ఈరోజు భారతదేశం మీరందరు గుణంగా కూర్చున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. మనకి ఎంత కష్టం వచ్చినా మన పిల్లలను ఇంటర్మీడియట్ వ్యక్తికి ఒక బునియాది లాంటిది. ఆయన జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి ఇంటర్మీడియట్ అక్కడ పాస్ అయితే ఎంత పై స్థాయి కన్నా ఎదగలుగుతాడు. కనుక ఆ విద్యను మనందరం కూడా మరి ప్రోత్సహించాలి, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మరి ఇక్కడ వచ్చినటువంటి మన బాలబాలికలు కూడా శ్రద్ధతో చదివి మీ కుటుంబాన్ని ఈ యొక్క తాలూకాను ఈ జిల్లాను ఈ రాష్ట్రాన్ని మరి మంచి విద్యాపరంగా ఎదిగే విధంగా మన భవిష్యత్తు ఎదిగే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు కావాలి. మనందరం కూడా తోడ్పాటు చేసి ఈ యొక్క కళాశాలను మంచి కళాశాలగా నిర్మించుకోవాలి. శాస్త్రకు ఒక ప్రత్యేకత ఉంది. శాస్త్రగారు మరి ఈరోజు తిరుపతి గుట్ట కంటే 50 మీటర్ల హైట్లో ఉన్నాం. మంచి వాతావరణం, మంచి గాలి. కాలేజీలో ప్రెసిడెంట్ ఫస్ట్ ఎన్నుకున్నాను. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఈ కాలేజీకి రావడానికి కూడా పెద్ద ఉద్యోగం చేసిన రాజపాయన అని చెప్పి జిల్లా కలెక్టర్ ఉండే ఇది పాలిటిక్ ఇన్సెంటివ్ పైరప్ కదా, పైరప్ స్కీమ్ పెట్టడానికి ఇక్కడ అండర్స్టాండ్ చేసిన ఆ రోడ్డు మీద పిల్లలు తీసుకొచ్చి చేస్తే ఈ కాలేజీని అప్పుడు వాళ్ళు చేసారు. కానీ ఎన్నోసార్లు మొన్న ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అన్నాను ఏం కాలేజీ ఎట్లా ఉండేదానికి సున్నం వేసినోళ్ళు లేడు, జాడు కొట్టినోళ్ళు లేడు, ఎట్లా తమ్మి అంటే అన్న కొత్తది కడుతున్నా నీవు రావాలని చెప్పి మా తమ్ముడు చెప్తే ఆ కార్యక్రమానికి వచ్చిన కాలేజీ అదే ఎగ్జామినేషన్ సెంటర్ లేకపోయింది. నేను 59లో నేను స్కూల్లో చదువుతున్నాను. నేను హెడ్ మాస్టర్ కనకరాజు గారు, నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. 59లో ప్రతి ఒక్కరు సిటీ కాలేజీ పోయి ఎగ్జామ్ రాయాలి 12-13 రోజులు చాలా కష్టమవుతుందని అప్పుడు కూడా షాద్నగర్ పౌరులు విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి సెంటర్ ఏర్పాటు చేసి 1959లో ఆయన కూడా అప్పుడు రంగారావు గారు సార్ కూడా అప్పుడు కనకరాజు హెడ్ మాస్టర్ ఆయన కూడా సహకరించడం జరిగింది. అప్పుడు మేమేం చేసామంటే రంగారావు గారు నా దగ్గరకు వచ్చి ఎట్లా చేయాలి మనం ఈ పరిస్థితి ఎట్లా అంటే మేము ఇద్దరం కలిసి రాఘవాచారి మన శాస్త్రి ఆయన బెరగానపల్లి రాఘవాచారి గారు మీకు ఎవరు తెలియదు ఆయన అక్కడే ఆయన టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎంఎస్సీ ఆయన దగ్గర మేము సక్క 8 గంటలకు ఉదయం 8 గంటలకు పోతే ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చోండి మేము ఎదురుగా దానిలో కూర్చున్నాం. ఆయన 9 గంటలకు బయటకు వచ్చాం. మా పరిస్థితి చెప్పిన మేము సార్ ఇట్లా మా పిల్లలంతా హైదరాబాద్ పోయి చదవాలంటే చాలా కష్టమవుతుంది ఇక్కడ కాలేజీ కట్టాలి అని పెద్ద ఆయనకు ఒక మా గోడు వినిపించడం జరిగింది. ఆయన అప్పుడు బెంగళరావు గారి దగ్గరికి వెళ్ళి మా కాలేజీ ఇవ్వాలి అని ఆయన ఆయనకు ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఇబ్బంది చేస్తే ఆయన గట్టిగా మాట్లాడేది ఏమయ్యాలి ఇంత పెద్ద మనిషిని నేను వస్తే మీరు మా 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 ద్వారానే మీరు అంత పెద్దగా కదా విద్య నేర్చుకుంటారు కదా మరి మీకు మాకు మీరు ఇంటర్వ్యూ చేయడం ఇబ్బంది లేదు గట్టిగా మాట్లాడడం ఆ తర్వాత కాలేజ్ ఇవ్వడం వాళ్ళు డిపాజిట్ చేయమన్నారు. మరి డిపాజిట్ చేయాలంటే ఎవరు చేయాలా మేము రాసిచ్చినాం. నేను అక్కడ అప్పుడు ఒక సెక్రటరీగా నన్ను నియమించదు రాఘవాచార్యకి ప్రెసిడెంట్ ఆ తర్వాత మా షాదారు వాళ్ళందరి హరికిషన్ గారు ప్రెసిడెంట్ గంజిలో ఉంటుంది. మేము ఒక ఆలోచన చేసాం ఏంటంటే ఎట్లా నేను డబ్బు సమకూర్చాలంటే సంచికి 25 పైసలు కలెక్ట్ చేసి చందా కలెక్ట్ చేసి ఇవ్వాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ ద్వారా ఆ ప్రతి ప్రజా ఎజెండా అని 25 అంశాలతోటి ఒక ఎజెండాను తీసుకెళ్లి వాళ్ళ క్యాంప్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది. అందులో 21వ అంశం షాద్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆధునీకరించడం అని పెట్టారు.
అంటే మనం కొంచెం మార్పులు చేర్పులు చేయండి, అది కొంచెం బాధపడ్డది అని పెట్టాం. అంటే జనరల్గా మనకు బటన్ పోతే బటన్ కుట్టించుకుంటాం, లేదా ఒక షర్ట్ చినిగిపోతే దాన్ని కాస్త రిపేర్ చేసుకొని తొడుక్కుంటాం. అలాంటిది ఏమైనా కొంత మార్పులు చేర్పులు చేయండి అని ఆ అందులో ప్రజా ఎజెండాగా వారికి సమర్పించడం జరిగింది. కానీ అవన్నీ పక్కకు పెట్టి కొత్త భవనాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. చాలా విషయాలు పెద్దలు ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పారు. నేను ఈ కాలేజీలో చదువుకోలేదు, ఈ కాలేజీలో ఓపెన్ యూనివర్సిటీలో క్లాసులు మాత్రం తీసుకున్నా, రకరకాల పరీక్షల్లో వాటిలో కొంత డ్యూటీ చేశాను. అయితే ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారు చెప్పారు, మీ పట్టణం యొక్క ప్రముఖులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు కదా, ఈ ప్రయత్నానికి నా పైన ఉన్నటువంటి బాధ్యతను నేను మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని సార్ హామీ ఇచ్చారు. కానీ ఈ హామీ ఎక్కడికి పోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి చిట్ట చివరిన ఉన్నటువంటి ఈ కళాశాల విద్యార్థులకు పోవాలి. కళాశాల విద్యార్థులు, మేము మంచి ఫలితాలను సాధిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టండి. వర్గాల బుద్ధబిడ్డ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారు ఇలాంటి మంచి కార్యక్రమానికి పూనుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన స్టూవర్టి అన్న ఎమ్మెల్సీ కోదండ రామన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు పెద్దలు భీష్మకృష్ణయ్య గారికి, బక్కన నరసింహ అన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రతాప్ అన్న గారికి, మీడియా మిత్రులు అందరికీ కూడా, అన్ని పార్టీల నాయకులకు, మహిళా సోదరిమణులకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఏ ఒక్క అడుగైనా ఒక్క అడుగు ఒక మంచి కార్యక్రమానికి ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది, అదే అడుగు మన శాసనసభ్యులు శంకరన్న గారు వేసారు కాబట్టి ఇది చరిత్రలో స్థిర స్థాయిగా ఉండిపోతావు అని చెప్పేసి తెలియజేస్తున్నా. సమాజం మనకేమిచ్చింది అని కాకుండా సమాజానికి నేనేం చేశానే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే సమాజంలో ఎలాంటి అవినీతి లేకుండా మంచి సంస్కరణలతో సమాజం ముందుకు సాగుతుంది. ఈరోజు నాయకులు ఆదర్శవంతంగా లేకుండా పోయారు, ఉపాధ్యాయులు వాళ్ళు కూడా స్వార్థంతో వాళ్ళు కూడా ప్రైవేట్ బిజినెస్లు చేసుకుంటున్నారు. ఇక పిల్లల మీద దృష్టి పెట్టమంటే ఎవరు పెడతారు చెప్పండి. కాబట్టి ఒక ఆయన అంటాడు, అరే నువ్వు నా బిడ్డే యుఎస్ఏలో ఉంది, నా కొడుకు డల్లాస్లో ఉన్నాడు, ఇంకో కొడుకు సింగపూర్లో ఉన్నాడు, మా ఇంత నువ్వే ఉన్నావురా అంటే నేను అనాథాశ్రమంలో ఉన్నాడు. పిల్లలు సభ్యత సంస్కారం లేకుండా పెరుగుతున్నారు. కాబట్టి నేను ఉపాధ్యాయులను కోరుకునేది ఒక్కటే, మీరు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఆ రోజు 90 ప్రతాపన్న గారితో ఒక దృష్టికి తీసుకెళ్ళినాం, మేము ధర్నాలు చేసాం, అన్న డిగ్రీ కాలేజ్ కావాలి మాకు, మీరున్నారు మాకు చెయ్యాలంటే ఆ జమానాలోనే అన్నగారు డిగ్రీ కళాశాలకు భూమిని కేటాయించడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఓ అధికారిగా మీ ముందు నిలబడి నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే కారణం కేవలం గవర్నమెంట్ కాలేజు. నేను చదువుకున్న మా కాలేజీ ఒక పూట మా కాలేజీ, ఉదయం పూట సైన్స్ వాళ్ళకు, మధ్యాహ్నం ఆర్ట్స్ వాళ్ళకు. నేను చదివిన నా స్కూలు గవర్నమెంట్ స్కూలు, ఉదయం పూట 5th class నుంచి 7th class వరకు హై స్కూల్ వాళ్ళకు, మధ్యాహ్నము ప్రైమరీ స్కూల్ వాళ్ళకి. ఈ రకంగా ఒక్కప్పుడ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎటువంటి అవకాశాలు లేకుండా కష్టపడి చదువుకున్న దానికి మనకు ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునే వెనుక ఉన్నటువంటి నా సోదరులందరికీ, మీకు రాష్ట్రంలోనే అత్యంత ఆధునికంగా ఉన్నటువంటి ఒక కొత్త కళాశాల మన కళ్ళ ముందర కనపడుతున్న మోడల్, దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని అత్యంత అద్భుతంగా చదువుకొని ఉన్నత కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తర్వాత అభినందనలు తెలియజేస్తూ, పే బ్యాక్ టు సొసైటీ అంటే ఇది కాబట్టి సమాజానికి మనం ఏమిస్తున్నామనంటే ఇది ఇవ్వాలి కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ఆ సోదరుడు శంకర్కి ఆ భగవంతుడు ఎలాంటి ఆలోచన ఇచ్చిండో మీరే గమనించాలి. విద్య మీద అంత ఆసక్తి చూపించి గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ విద్యా సంస్థలన్నీ కూడా బలంగా తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశం
నిజంగా చెప్తామన్నా చాలా తక్కువ మందికి వస్తుంది ఈ ఐడియా. మరి ఇనమ్మనే చూసినాం మనం, ముఖ్యమంత్రి గారిని పిలిపించి కొందూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 40 కోట్ల రూపాయలతోన అన్ని సముదాయాలు, అన్ని గురుకులాలు, స్కూళ్ళు 150 కోట్లతోన అన్ని కూడా ఆ 30 ఎకరాల ప్రాంతంలో అన్ని స్కూల్స్ ఒకటే రూఫ్ కింద. చాలా గొప్ప విషయం ఇది, ఆషామాషి కాదు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చాక విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. 10 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతి విద్యార్థికి మనం చదువునియాలన్నది అనే ముఖ్య ఉద్దేశంగా కనబడతా ఉన్నది. ఆ విధంగానే ఎమ్మెల్యేలతో పనిచేపిస్తడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈయనే కాదు, ఇంకా వేరే దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి విద్య మీద ఇంత ప్రభుత్వం, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మరి నేను అనేది ఒకటే, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇంకా మనం గ్రామీణ ప్రాంతం నుంచి విద్య అంటే స్కూలింగ్ నుంచి మనకున్నాయి అన్ని కూలిపోయే బిల్డింగ్లు, పెద్ద పెద్ద మైదానాలలో కూడా ఎకరాల ఎకరాల భూమి ఉన్నా కూడా కూలిపోయే భవనాలు ఉన్నాయి. మరి ఆ టీచర్లు కూడా టైంకి రాని టీచర్లు ఉన్నారు, అంటే పోలేక రాలేక అలాంటి విద్యా సంస్థలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఒకటే ఈ స్కీమ్లన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లన్నీ కూడా ఒక రోజు ఇస్తే మళ్ళీ రోజుకి అవసరం పడతాయి, మళ్ళీ కంటిన్యూగా ఇవ్వాల్సిందే. మానవుడు ఉన్న నేలు అటు వానికి ఆకలి అవుతుంటుంది, మన ఆ స్కీమ్ అయిపోతుంది ఇంకో స్కీమ్ ఇవ్వాలి, ఆ స్కీమ్ అయిపోతుంటే మళ్ళీ ఇంకో స్కీమ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉపయోగానికి వంటి కాదు, ఆ పూటకు బతకనికి వనుకొచ్చే స్కీమ్లు ఇవన్నీ కూడా. ఒక్క సంవత్సరం మొత్తం బడ్జెట్ల సగం తీసుకొచ్చి అన్ని తెలంగాణలో ఉన్న ప్రతి స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు మంచి బిల్డింగ్లు ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, మరుగుదొడ్లు ఇచ్చి మంచి నాణ్యమైన విద్యను అందిస్తే నిజంగా చెప్తా ఉన్నా ప్రైవేట్ స్కూళ్ళు బంద్ అయిపోతాయి, ప్రైవేట్ కాలేజీలు కూడా బంద్ అయిపోతాయి. ఇది నగ్న సత్యం. ఇది మన ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకనే ఇబ్బంది పడతా ఉన్నాం, క్వాలిటీ బిల్డింగ్స్ లేకనే ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. మన ఎమ్మెల్యే గారికి అది ఉంది, దానికి ఆలోచన లేదు. నిజంగా కూడా ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొచ్చాడంటే ఇలా 10 కోట్ల రూపాయలు పెట్టి కాలేజ్ బిల్డింగ్ కట్టడం అంటే ఆషామాషి కాదు, ఎవరి రుచి కూడా కాదు. నిజంగా చెప్తా ఉన్నా ఎంతమంది అయితే దాతలు ఎంతమంది ఉన్నా ఆయన ముఖం చూసి ఇవ్వడం జరుగుతుంది తప్పించి వేరే లేదు. ఆయన దాదాపు ఒక్క రూపాయి నోటు ఎవరికైనా లాభం అవసరం లేదు, మీరు ఇచ్చేదేమని ఇచ్చేది ఉంటే విద్యా సంస్థలకు ఇవ్వండి అని చెప్పడంతోనే ఈ 10 కోట్ల రూపాయలు వసూలు కావడం జరుగుతుంది. ఎప్పుడే చెప్పాడు మా పెంజల్లకెళ్ళి యోగేందర్ రెడ్డి అని, 1 లక్ష రూపాయలు నేను ప్రకటిస్తా ఉన్నా నేను చెప్పండి అన్న అంటే ఫోన్ చేశాడు. 25 లక్షల రూపాయలు కాలేజీకి ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఈరోజు స్టార్టింగే మనం అనుకున్నాము మరి ఫౌండేషన్ ఇంత తొందరగా అవుతుంది అని. ఆయన అదే విధంగా అంత తొందరగా కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇలా స్టూడెంట్స్ రావాలి అనే ఉద్దేశం, ముఖ్యమైన కాన్సెప్ట్ తీసుకొని మరి వచ్చే ఇద్దరు సంవత్సరానికి చేయాలంటే ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిందే. స్టార్ట్ చేసి జూన్ జూలై లోపల కొత్త విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా బిల్డింగ్ తీసుకొస్తాడు. ఖచ్చితంగా దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకు మొత్తం కాన్సెప్ట్ అంతా స్కూళ్ళ మీదనే ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు నిజంగా చెప్తా ఉన్నా, మీ దాని అయితే 10 రూపాయలు అదే 4 లక్షలు ఇచ్చారు మేము ఇవ్వలేకపోతే మా చిన్నగా అయితే చిన్నతనం ఉంటుందా అని ఆలోచించకండి. మీ నుంచి అయ్యేది ఎమ్మెల్యే గారు అడుగులో ఒక అడిగేయండి, మీ నుంచి అయ్యే ఏ రూపాయన ఆయన ద్వారా కాలేజీకి ఇప్పించే ప్రయత్నం చేయండి. కాలేజీ అన్ని బ్రహ్మాండంగా కట్టుకుందాం, మంచిగా కట్టుకు పిల్లలకు, ఎందుకంటే మిమ్మల్ని కోరేది కూడా ఒకటే స్టూడెంట్స్ని, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా అవసరం లేదు. నేను చెప్పేది మీ స్కూల్ మీ కాలేజీకి గౌరవం ఇవ్వాలంటే మీరు మంచిగా చదివి మంచి రిజల్ట్ తీసుకొస్తే మీ అధ్యాపకులకు గౌరవం ఇచ్చినట్టే, మీ అమ్మనైనా గౌరవం ఇచ్చినట్టే, ఈ సమాజానికి గౌరవం ఇచ్చినట్టే. ఆ విధంగా ఒకటే ఆలోచన చేయండి మీరు అందరూ కూడా, మీరు చేయాల్సిన పని. మేము ఇంత కష్టపడి మేము బిల్డింగ్ కడతా ఉన్నాము, అన్ని తీరు అన్ని చూస్తూ ఉన్నాం, మీరు చేయాల్సినంత ఏంది, చదవాల్సిందే తప్పదు. మీరు 25 ఏళ్ళు తప్పరా, మీకు ఫ్యూచర్ 75 ఏళ్ళు సుఖం ఉంటుంది. 25 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారా, 75 ఏళ్ళు కష్టాలు మీ ముంగలుంటాయి. మీ అమ్మనాయనే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీ అమ్మనాయన చూసుకోండి, ఒక్కసారి వాళ్ళ కష్టం ప్రతి చెమట కొట్టు మీరు చదివే సమయంలో ఉన్నది. కాబట్టి ఆ విధంగా మళ్ళీ మీకు మీ పిల్లలకు ఆ కష్టం రాకుండా చూడాలంటే మీరు ఖచ్చితంగా మంచిగా చదవాల్సిందే, అదే మీ ముందన్న ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా చదివి
తాదేకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి సహకరించారు. అంతేగా, ఆ రిజల్టే కదా మనం చూసేది. ఆ విధంగా సహకరించిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాం. సంతోషంగా ఉంది ఈ రోజు. ఎక్సైటెడా స్టూడెంట్స్ అందరు అక్కడ? ఆల్ మీరు ఎక్సైటెడ్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా శంకర్ అన్న ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. 500 కోట్లు తీసుకొచ్చారు మన నియోజకవర్గానికి దాదాపు 9 నెలల్లో. అంత ఎక్సైట్మెంట్ లేకుండా అన్న ఫేస్ లో స్కూల్ కాలేజ్ కడుతున్నారు మీ పిల్లల కోసం అని 2 డేస్ బ్యాక్ నాకు కాల్ చేసి, అమ్మ విశాలమ్మ రావాలి, టైం కి రావాలి అంటే ఆ ఫోన్ కాల్ అని అంత ఎక్సైట్మెంట్, అంత సంతోషం. ఈ సంతోషం అంతా మీకోసం. మేమిక్కడ అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరం మీ గురించి ఇంత తాపత్రయపడుతున్నాం, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్ అంతా యూత్, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతేనే, వాళ్ళు బాగా చదువుకుంటేనే నెక్స్ట్ మన దేశం బాగుపడుతుంది అన్న ఒకే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ మీరందరు బాగా చదువుకోవాలని తాపత్రయపడుతున్నాం. కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ స్టడీస్. అండ్ అంతా టీచర్స్ తో ఇప్పుడే మాట్లాడినా, వెల్ ట్రైన్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంత ఎక్సైటెడ్ ఉన్నారంటే మీ లెక్చరర్స్, మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత మంచి లెక్చరర్స్ మీకు ఉన్నందుకు అండ్ ఇంత మంది ఇంత ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ చాలా అసలు లక్కీ మీరంతా. ఎందుకంటే 50 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న స్కూల్ ని ఎవరు ముందుకొచ్చి తీసుకోలే, ఈ ఇయర్ మీకు వస్తుందంటే మీరు చాలా లక్కీ. కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ అన్నకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక అడుగు ముందు శంకర్ అన్న వేసినందుకే మేమందరం వచ్చినాం. సెప్టెంబర్ 5 మేము వచ్చినప్పుడు నేను అనుకున్నా అన్ని ప్రోగ్రామ్స్ డిలే అవుతుంటే ఇది కూడా తీసుకుంటుంది, ఒక 1 ఇయర్ టైం తీసుకుంటుంది అనుకున్నాను. 1 మంత్ లో ముందుకొచ్చి చేస్తున్న అందరికి చాలా చాలా హ్యాపీగా ఉందన్న, థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ అందరు పే బ్యాక్ ఇవ్వాలి. ఇస్తారా ఎమ్మెల్యే గారికి? ఎలా ఇస్తారు? పే బ్యాక్ ఇస్ యువర్ రిజల్ట్స్. అందరు మంచి రిజల్ట్ తెచ్చుకొని అన్న 100% వాళ్ళు మీకు పే బ్యాక్ చేసేస్తారు. సో చేతులు లేపలేరంట. ఎక్స్ఎమ్మెల్యేలు వారికి సన్మానం చేస్తారు కాబట్టి ఆ సన్మానానికి తీసుకొచ్చిన వస్తువులు కూడా పెట్టండి అశోక్ గారు. అదేవిధంగా మన పెద్దలు నీతికి నిజాయితీకి నిలవెత్తు మనిషి చెంది మహేందర్ రెడ్డి అన్న గారు, వారు కూడా ఈ యొక్క కాలేజ్ నిర్మాణానికి 1,11,1100 రూపాయలు కూడా వారు కూడా ప్రకటించారు కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది తీసుకెళ్ళండి ఆయన్ని. అదేవిధంగా ఇంకెవరు మన కాశీ గారు ఉన్నారు కదా ముందల, కాశీ గారు కూడా ఇంత మందిలో వారు కూడా ప్రకటిస్తే చాలా బాగుంటుంది. రండి సార్, రండి. ఈ కాలేజ్ నిర్మాణానికి నా వంతుగా ఒక 500,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే పెంజర్లకు చెందిన యుగేందర్ రెడ్డి గారు కూడా 25 లక్షలు భూమి పూజ అయ్యే టైంలో ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి తెలుసుకోవడం, అలాగే ప్రతాపన్న గారికి తెలుసుకోమని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అవునవును, ఇప్పుడే మన కాశీ అన్న ఒక నిమిషం అన్న, అశోక్ అన్న చెక్ వాడు ఎందుకు వచ్చారు బాబు అన్న? అశోక్ అన్న
అన్నా కనీసం ప్రొఫెసర్ సార్ నీ దగ్గర కోదండరామ్ సార్ నీ దగ్గర రింగ్ అయిందా రింగ్ అయింది అవును అవును అన్నా కనీసం రండి అర్ణాత్ రెడ్డి గారు కేన్ కన్నె ఒక 550 అన్న బాబన్న గారు ముందుకు రావాలి 116,000 రైకల్ సీన్ గారు పైకి రావాలి రైకల్ సీన్ మదనాపూర్ సీన్ కూడా పైకి రావాలి ₹100,000 ఎంత ఇచ్చినా సరే ఏం బలవంతం అవుతుంది మదనాపూర్ సీన్ ఇచ్చిండు షామన్న కూడా 5 లక్షలు ఇచ్చిండు ప్రతాప్ అన్న ఇచ్చారు ఇంకెవరన్నా మర్చిపోతే చెప్పండి ఇప్పుడే ప్రకటిస్తాను అందరికీ చాలా సంతోషం షామన్ ఉన్నాడా విశాల గారు 75,000 మా సార్ ఎంత ఇచ్చినా సార్ సంతోషం 75,000 ఇచ్చిండు విశాల గారు 50,000 ఇచ్చారు ఆ రోజు విశాల గారు ఇచ్చినారు అందుబాటులో ఉన్నారు శివశంకర్ గారు 5 లక్షలు శివశంకర్ గారు ఎక్కడున్నా రావాలి అది శివ వాళ్ళు ఒక 50,000 రూపాయలు దుగ్గుశేఖర్ సార్ ఈ రిటైర్మెంట్ ఉపాధ్యాయుడు సార్ దంపతులు చాలా సంతోషం ఇంకెవరు రండి ఇంకొక 10 నిమిషాలలో మా కుటుంబ సభ్యుడు సార్ టీచర్ గిరిగౌడు ఇబ్రాహిం గారు కూడా ఏంటి సార్ ఇబ్రాహిం మన కార్యకర్త సార్ మొన్ననే పార్టీ మేము ఎంత ఇచ్చినా కాలేజీకి ఎంత అవసరమైన 10 లోడ్లు అయినా ఇప్పిస్తాడు సార్ 10 లోడ్లు రండి 20 లోన్లు 20 mm పంపిస్తాయట 20 ఎక్స్ ఎంపీపీ వారు కూడా చాలా సంతోషం కృతజ్ఞతలు 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది 120 షాల్వ కప్పండి సార్ అకౌంట్ లేదు పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ చెక్ ఇచ్చాడు మా సార్ అశోకనా మా సార్ పట్టుకోండి అదే ప్రతాపన్న నువ్వు ఇటు రానా ఇంకొక 5 నిమిషాలు సంఘం రేపు మంచి ఆడగూడంగా ఒక టెంపుల్ కట్టియడం జరిగింది వారికి భగవంతుడు చక్కగా చూడాలని కోరుకుంటున్నాం ఓకే ఎవరు 100,000 రూపాయలు ఇస్తాం 100,000 చలో రండి ఇంకెవరు 1 lakh ఇస్తున్నాడు 1 lakh శ్రీకాంత్ ఈయనతో కప్పియము నరసింహన్నతో కప్పియండి పట్టుకొని అరే అట్లా కాదు ఒక మంచి సాంబ్రాజ్ దా శ్రీకాంత్ ఇట్రా శ్రీకాంత్ రెడ్డికి వెంకటేశ్వర రెడ్డికి ముందుకు రండి ఇద్దరు అన్నదమ్ములు వారు ఇద్దరు అన్నదమ్ములు రండి ఇద్దరు అన్నదమ్ములకి మీరే కప్పుండనా ఇయ్యండి వెంకటేశ్వర 120 కట్టి ఆయన పెద్ద అయిన కాబట్టి 20 ఎక్కువ ఇచ్చాడు ఈయన చిన్న అయిన కాబట్టి 100,000 రూపాయలు ఇస్తున్నాడు చాలా సంతోషం ఇంకెవరున్నారు ఓకేనా ముగించేదేనా ఎత్తిస్తారు 51,000 ఇస్తున్నారు వీళ్ళకి కూడా కప్పండి ముందుకురా సార్ సార్థం కప్పి మా సురేష్ షేట్ 51,000 ఇస్తున్నాడు అన్నిటికి సహకరిస్తారు సురేష్ షేట్ 51,000 ఇస్తున్నాడు ఇంకెవరున్నారా పురుషోత్తం రెడ్డి శిష్యుడు సార్ జితేందర్ ఉండే కదా జితేందర్ మీ సారు 51,000 ఇచ్చింది వారి స్థాయి బట్టి ఇచ్చారు సార్ మంచిగా ఇచ్చారు వాళ్ళు కూడా ఇద్రీస్ గారు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇద్రీస్ గారు ముందుకు రండి ఇద్రీస్ గారు ఏ ఇద్రీస్ గారు చేయండి 2 లక్షలు ఇస్తున్నారు ఇద్రీస్ గారు 2 లక్షలు ఇద్రీస్ గారు కొంచెం చెప్పండి నవ్వుతామన్నా ఏదో చెప్పు గోల్డెన్ సేట్ గారు కూడా వారు మనస్ఫూర్తిగా వారు పెద్ద వ్యాపారస్తులు కానీ 2 లక్షలు మనస్ఫూర్తి ఇస్తున్నారు అంతే సంతోషం 2 లక్షలు ఇస్తారు సంతోషం
251 ఇంద్రీస్ గారు 251 251 ఇంద్రీస్ గారు ఇంకెవరన్నా ఉన్నారా ఇంకెవరన్నా ఇబ్బంది లేదు జరిగింది కట్టుకోండి జరిగింది కట్టుకోండి కిందికి కట్టుకోవాలన్నా ఇంకెవరన్నా ఉంటే తప్పకుండా రండి ఈ సమయం మంచి సమయం ఓకేనా అందరికి ధన్యవాదాలు తాతల విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ ఆయనకు రావాల్సిందే కోరుతున్నారు కాలేజీలు పెట్టుకుందాం వ్యాపారం చేసుకుందాం అనే ఆలోచన కలిగిన ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ పాఠశాలను విద్యాలయాన్ని బాగు చేద్దామని తాపత్రయంతో ఎమ్మెల్యే గారు నాయకత్వం వహించటం ప్రజలందరూ సహకరించటం దానికి కావలసిన నిధులను సమీకరించడానికి పూనుకోవటం ఇవన్నీ కూడా సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి అంశాలే ఈ మధ్యకాలంలో ఇది చాలా అరుదైనటువంటి ఘటన అరుదైన సందర్భం ఇది నిజంగా కూడా ఇక్కడ షాదనగర్ జూనియర్ కాలేజీ మొట్టమొదటి జూనియర్ ఏర్పడిన జూనియర్ కాలేజీల్లో ఇదొకటి అప్పుడెప్పుడో కట్టిన భవనం ఇప్పుడు సరిపోవటం లేదు దీన్ని ఇంకింత అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనతో మరి కొత్త భవన నిర్మాణానికి సుమారు 8 కోట్ల ఖర్చు గల ఈ భవన నిర్మాణానికి పూనుకోవటం అది ఇక గవర్నమెంట్ మీద మనం ఆధారపడటం కాదు మనమే నిధులు సమీకరించుకుందాం బిల్డింగ్ కట్టుకుందాం అనే ఆలోచనతో మరి ఈ ఊరి పెద్దలందరూ ముందు పడటం దానికి ప్రజలు సహకరించటం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు ఈ మొత్తం కార్యక్రమానికి పూనుకున్న ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నా సహకరిస్తున్న పెద్దలకు ఎక్స్ఎమ్మెల్యేలకు ఇతర పెద్దలకు కూడా నా అభినందనలు తెలియజేస్తాను ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చోట్ల చాలా ఊళ్ళల్లో జరగవలసిన అవసరం ఉంది ప్రజల భాగస్వామ్యం ఎంత పెరిగితే ఆ కాలేజీకి ఉండే గౌరవ ప్రతిపత్తులు అంతగా పెరుగుతాయి కాబట్టి దీన్ని ఆ కోణం నుంచి చూసి దీన్ని అభినందించటమే కాదు ప్రతి ఒక్కరూ తమకు తోచిన మద్దతును ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎక్స్ఎమ్మెల్యేలు గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల ప్రెసిడెంట్లు పార్టీల ఖచ్చితంగా అన్ని పార్టీ నాయకుల కూడా అదేవిధంగా పత్రిక సోదరులందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు ఇవల్ల మనందరం కూడా గ్రామాల నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళం నాణ్యత గల విద్యను అందించాలని చెప్పి ఆ యొక్క విద్యను అందించే లెక్చరర్స్కి అనుకోండి ఉపాధ్యాయులకు అనుకోండి విద్యార్థిని విద్యార్థులకు అనుకోండి చదువుకోవడానికి కనీస అవసరాలు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఏర్పాటు చేయాలి ఇవాళ గతంలో 10 సంవత్సరాలంతా కూడా విద్యనంతా నిర్వీర్యం చేసిర్రు విద్వాంసం చేసిర్రు ఇవాళ పేదల యొక్క చదువులు అవసరం లేనట్టుగా వారు ప్రవర్తించారు కాబట్టి షాద్నా నియోజకవర్గంలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్లు కానీ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలలో చదువుకొని నేను ఈ సమాజంలో నేను ఒక వ్యక్తిగా ఇవాళ ప్రజలందరూ ఆదరిస్తే ఒక ఎమ్మెల్యేగా అయినాను కాబట్టి ప్రతి ఒక్కరి పేద కుటుంబాల యొక్క ఆశీస్సులతోనే ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాబట్టి వారి రుణం తీర్చుకోవాలి షాద్నా నియోజకవర్గంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఇది లేదు అనేటందుకు వీల్లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలే ముక్కు మీద ఏలేసుకునే విధంగా సర్వ సమాజం ఈ ఇప్పుడు కూడా
ఈ రకంగా ఉందా అనేటందుకు మనం అందరు సహాయ సహకారాలతోని ఇలా ఎదిగినా ఒదిగి ఉంటాం. గతంలో నేను ఎమ్మెల్యేని కానప్పుడు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉంటే కూడా వాటిని అన్నిటిని సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు అందరిని సంప్రదించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఇది ఒక్కటే కాదు. మీరు అందరు చూసారు, మన పత్రిక సోదరులు అందరు చూసారు, తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇలా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణంతో కూడుకున్న ఆ స్కూల్ కూడా 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టాండర్డ్ స్కూల్ కాబట్టి దాన్ని 30 ఎకరాలలో 150 కోట్లతోని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రితోనే శంకుస్థాపన చేయడం ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇవాళ జూనియర్ కాలేజ్ కూడా నేను నా సహచరులు దాతలు వ్యాపారవేత్తలు పత్రిక సోదరులు దీంట్లో పత్రిక సోదరులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్కు అన్ని అంగులతోని అన్ని వసతులతోని విద్యార్థిని విద్యార్థులకు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలేజు ఇవాళ ప్రైవేటు కాలేజీ కూడా ఉండలేని పరిస్థితుల్లో ఇవాళ పోటాపోటీ అంటే రేపు గవర్నమెంట్ పాఠశాలలో నేను చదువుతా అనే పోటీతత్వం ఏర్పాటు చేయడానికే నేను ఒక ఈ సంకల్పం నేను కంకణబద్ధుడై ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత పేద విద్యార్థులకు విద్య అభివృద్ధి చేయడం వారికి సరైన వసతులు కల్పించడం నా బాధ్యత కాబట్టి నాకు వారి తల్లిదండ్రులు ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి వారి రుణం తీర్చుకోవడానికే ఈ సంకల్పం పూనుకున్న తప్పకుండా ఈ కాలేజు ఒక సంవత్సరం లోపలనే వచ్చే అకాడమిక్ ఇయర్కు ప్రవేశించే విధంగా నేను యుద్ధ ప్రాతిపదికంగా ఈ యొక్క కాలేజ్ నిర్మాణం చేపట్టబోతున్నాను. ఈ కాలేజీలో చదువుకున్నారు కదా మీరు సార్? ఎస్. దాని ప్రభావం ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఆ రోజున్న ప్రభుత్వాలు ఆ రోజు అరకొర వసతులతోని ఆ రోజు కూడా కాలేజ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులలో మా అందరు కూడా ఉపయోగపడ్డది ఆ కాలేజీ కాబట్టి కాలాతీతం అంటే 50 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఆ కాలేజు శిథిలావస్థ చేరుకుంది కాబట్టి నేను కూడా ఈ విద్యార్థిని ఈ కాలేజ్ విద్యార్థిని కాబట్టి మరి రాజకీయంగా నాకు ఒక అధికారం వచ్చింది, ఒక ఎమ్మెల్యే కాబడ్డం ఈ కాలేజీలో చదువుకున్నాం కాబట్టి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా రుణం తీర్చుకోవడానికే నేను ఆ సంకల్పం పూనుకున్నా. తప్పకుండా నిర్మాణం చేస్తా, అన్ని అంగులతో నిర్మాణం చేస్తా, అందరు మెచ్చే విధంగా అందరు నచ్చే విధంగా.